కరోనా వైఫల్యం కారణంగా చోటు చేసుకున్న ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇక నుంచి పార్లమెంట్ భద్రత మరింత పటిష్టంగా మారనుందా? సిఐఎస్ఎఫ్ బలగాలు పార్లమెంట్ భద్రతా బాధ్యతలు నిర్వహించడం మొదలైందా? మన దేశ పార్లమెంటు సమగ్ర భద్రత విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు భద్రతా బాధ్యతలను సిఆర్పీఎఫ్ కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, ఢిల్లీ పోలీసులు, పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్, పార్లమెంటు భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రతా బాధ్యతలను నిర్వహించాయి. కానీ తాజాగా పార్లమెంటు భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించడం మొదలైంది. సిఐఎస్ఎఫ్ కు చెందిన 3,300 మందికి పైగా సిబ్బంది మే 20వ తేదీ నుంచి విధులు నిర్వహించడం మొదలైంది. డిసెంబర్ 13 పార్లమెంటు సమావేశాల సందర్భంగా 0 అవర్లో 2 వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభ చాంబర్లోకి దూకడం కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత పార్లమెంటు భద్రత లోపాలు, సమస్యలను గుర్తించడానికి సిఆర్పీఎఫ్ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక అనంతరం పార్లమెంటు భద్రతను సిఐఎస్ఎఫ్ కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాత భద్రతా సిబ్బంది స్థానంలో 3,317 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది మోహరించారు. డీఐజీ ర్యాంకు స్థాయి సిఆర్పీఎఫ్ అధికారి ఈ నెల 17 కాంప్లెక్స్లోని అన్ని సెక్యూరిటీ పాయింట్లను సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు. ఇక మే 20 ఉదయం 6 గంటల నుంచి సిఐఎస్ఎఫ్ పార్లమెంటు భద్రతకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకుంది. ఇందులో భాగంగానే పార్లమెంటు కాంప్లెక్స్లోని అన్ని ఫ్లాప్ ఎంట్రీ గేట్లు, కెనైన్ స్క్వాడ్లు, ఫైర్ టెండర్లతో పాటు అగ్నిమాపక సిబ్బంది, సీసీటీవీ మానిటరింగ్ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, వాచ్ టవర్ల వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించింది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడిగా పార్లమెంటుకు భద్రత కల్పించిన సిఆర్పీఎఫ్, పీడీజీ, ఢిల్లీ పోలీసులు, పార్లమెంటు భద్రతా సిబ్బంది తమ విధులను ఉపసంహరించుకున్నారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంటు భవనాన్ని అధ్యయనం చేసి రిసెప్షన్ ఏరియాల్లో ఉండే సిబ్బందికి సఫారీ సూట్లతో పాటు లేత నీలం రంగు ఫుల్ స్లీవ్ షర్టులు, బ్రౌన్ ప్యాంట్లను అందించారు. పార్లమెంటు కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు, అగ్నిమాపక విభాగం, సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ సెంటర్, జాగిలాల స్క్వాడ్, వాచ్ టవర్ల వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే వారికి సంబంధిత శిక్షణను అందించారు. విధ్వంసక కార్యకలాపాల కట్టడి తదితర విధులకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారిని రంగంలోకి దించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ప్రస్తుత పద్ధతిలో భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు, సార్వత్రిక ఎన్నికలు పూర్తయి, కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక పూర్తిస్థాయి అనుమతులు వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు. పార్లమెంటు డ్యూటీ గ్రూప్లో భాగంగా సేవలందించిన పార్లమెంటు సెక్యూరిటీ స్టాఫ్ను భవిష్యత్తులోనూ పార్లమెంటు ప్రాంగణంలో మార్షల్ విధుల కోసం లాబీల పహారాకు వినియోగించే అవకాశముంది. కొంతమంది పీఎస్ఎస్ సిబ్బందిని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో భద్రతా ప్రోటోకాల్ విధుల కోసం మోహరించనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు నుంచి సేవలను ఉపసంహరించుకున్న పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ను సిఆర్పీఎఫ్ 6వ బెటాలియన్కు చెందిన వీఐపీ భద్రతా భాగంలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే సిఐఎస్ఎఫ్కు పార్లమెంటు భద్రతా విధులను అప్పగించాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని పూర్తిస్థాయి సేవల కోసం అప్గ్రేడ్ చేయనున్నారని తెలుస్తోంది. పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ నిర్వహించగా తాజాగా ఈ బాధ్యతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నిర్వహించడం మొదలైంది.